ఎస్ఎన్ఎన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టైం కి విధులు హాజరు కాని డ్యూటీ డాక్టర్లు. పెద్దదైన కడుం ప్రాజెక్టు భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితులు. హిందూపురం చిన్నారికి చిత్ర హింసలపై ఏపీ ఎస్సీపీఆర్ సుమోటో స్వీకరణ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సు కొరతతో ఆసుపత్రికి వచ్చే రోగులు నరకాన్ని చూస్తున్నారు. ఇదే కాకుండా సమయానికి డాక్టర్స్ అందుబాటులో ఉండరు. ఉదయం 10 గంటలు అయినా హాస్పిటల్కి డాక్టర్ రాకపోవడం ప్రజల ఆరోగ్యంపై వారికి ఉన్న శ్రద్ధ ఎంతో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. పేదవాడి దేవాలయంగా పిలిచే ఆసుపత్రికి ఇప్పటికైనా స్టాఫ్ నర్సుని కేటాయించి సమయానికి వైద్యులు వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల్లో పెద్దదైన కడెం ప్రాజెక్టు భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తుంది. కడెం ప్రాజెక్టుకు పూర్తిగా 18 గేట్లు ఉండగా ప్రస్తుతం అధికారులు 9 గేట్ల ద్వారా 1 లక్ష
40 వేల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం కొడం ప్రాజెక్టులోకి 1,60,000 నీరు వచ్చి చేరుతుందని, దీంతో అధికారులు 9 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుల్లోకి మరింత ఇంట్లో పెరిగినట్టయితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. కడం ప్రాజెక్టు వద్ద ఎలక్ట్రిక్ వ్యవస్థ పనిచేయడం పోవడంతో మరిన్ని గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నా గేట్లు మొరాయిస్తున్నాయి. దీంతో 20,000 క్యూసెక్ల నీరు అదనంగా వచ్చి చేరుతోంది. ఇంట్లో మరింత పెరిగినట్టయితే కడం ప్రాజెక్టు ప్రమాదకర స్థాయి నుండి వర్షం ఆగిపోవడంతో వరద ఉధృతి తక్కువగా అయ్యేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హిందూపురం చిన్నపాటి కారణానికి మారుతండ్రి చేతిలో వాదనతో చిత్రహింసలు ఎదుర్కొన్న 6 ఏళ్ల చిన్నారిని శుక్రవారం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, బి పద్మావతి, ఆదిల లక్ష్మి త్రిపర్ణాలు పరామర్శించారు. అక్కడే ఉన్న ఆసుపత్రి సూపరింటెండెంట్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఐసీడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నుండి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో కమిషన్ సభ్యులు మాట్లాడుతూ బస్వేశ్వర కాలనీకి చెందిన ఈ బాలికపై చిత్రహింసలు ఘటనపై తాను సుమోటుగా స్వీకరించామన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై ఏ సెక్షన్ ప్రయోగించారో, ఎటువంటి చర్యలు చేపడుతున్నారో త్వరితగతిన కమిషన్ కు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఒకసారి
బయటకి వెళ్తాను పొలపాటు జరిగిందే మాట్లాడతాం అంతే ఒకటి సరిపోతుందండి కరెక్టేనా అమ్మా ఒక నిమిషం ఆగండి అమ్మా పద్మావతి అవి ఎర్ర మీద ఉన్నాయి మేమైతే అంత ఇది లేదు బట్టి అంటే మేము ఎంత ఫ్రీ అయిన హిందూ పరులలో నిన్న జరిగిన ఈ సంఘటన పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల కమిషన్ అయితే చాలా చింతాక్రాంతులుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మేము మాట్లాడడం కూడా జరిగింది, సూపరింటెండెంట్ గారు కానివ్వండి, సంబంధిత సీఏ గారు కానివ్వండి రావడం కూడా జరిగింది. ఆ పాపను కూడా మేము పరామర్శించడానికి నిన్న రెండు రోజులు జిల్లా పర్యటనకి వచ్చినటువంటి మేము ఈరోజు ప్రత్యేకంగా అమ్మాయిని పరామర్శించడానికి రావడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా మేము కూడా పోలీస్ శాఖను మేము ఆదేశిస్తున్నాము కమిషన్ తరపు నుంచి పూర్తిగా నిష్పాక్షికంగా ఏదైతే ఆ అమ్మాయికి త్రటన జరిగిందని భావిస్తున్నామో. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గుడిబండ మండల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. గుడిబండ మండల్ మందలపల్లి గ్రామ సచివాలయం పరిధిలో సోమవారం గడప గడపమున ప్రభుత్వం కార్యక్రమం కొనసాగించారు ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి. ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను వివరించారు. ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరచాలన్నారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్టు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాకులు వంకలు పొంగి కొడుతున్నాయి. గోదావరి నదికి వరద పెరగడంతో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ఏరియాతో పాటు కడెం ప్రాజెక్టు నుండి 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టుల్లోకి వస్తుండటంతో అధికారులు 25 గేట్లు ఎత్తి 2,53,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేటు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువన శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్టుల నుండి భారీ స్థాయిలో వరద ప్రవాహం వస్తుండటంతో నీటి విడుదల స్థాయి అధికారులు పెంచనున్నారు. రామగుండం సిపి రేమ రాజేశ్వరి ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలను పర్యవేక్షించారు. ఆదిలాబాద్ జిల్లా బసరహత్మూర్ మండలంలోని మొరకండి సమీప బ్రిడ్జి గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ బ్రిడ్జి వరదతో బ్రిడ్జి పై నుంచి పొంగి పొర్లుతోంది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రధానంగా ఆ గ్రామ ప్రజలు ఎక్కడికి వెళ్లరని పరిస్థితి. బయట వెళ్లాలంటే ఆ ఒకటే ప్రధాన రహదారి, అయినా ఏమి తోచకుండా ఇంట్లోనే ఉండే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలంటే అసాధ్యం. చివరికి ఎమర్జెన్సీ వాహనం ఉన్న ఆ బ్రిడ్జి నీటి ప్రవాహంతో దానికి దాటే ప్రసక్తే లేదు.
చివరికి ప్రాణాన్ని వదిలేయడమే దీని గురించి అధికారులు ఎన్నిసార్లు ప్రస్తావించారు. అయినా దానికి అధికారి స్పందించలేదు. గతంలో కూడా అధికారులు వచ్చి బ్రిడ్జి సర్వే చేశారు. దీనికి నిధులు కూడా మంజూరు అయినవని కూడా చెప్పారు. ఇంతవరకు బ్రిడ్జికి సంబంధించిన ఎలాంటి దాఖలు లేవు. కావున దీనికి సంబంధించిన ఉన్నత అధికారులు తక్షణమే బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ప్రజలు కోరారు. జాబ్ మేళా పేరుతో జిల్లాలోని నిరుద్యోగులను ఎమ్మెల్సీ కవిత అవమానించారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్ లో జరిగిన పత్రికా సమావేశానికి పిసిసి ఉప అధ్యక్షులు తాహిర్ బిన్ హాందన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు కలిసి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళా పేరుతో నిరుద్యోగులను అపహాస్యం చేశారని, కవిత గారు మాట్లాడుతూ జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చినందుకు సంతోషపడుతున్నాను అని అనడం ఆమె తల బిరుసు లేక అజ్ఞానము అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధులు ఎక్కడికైనా నిరుద్యోగులు ఉండకూడదని కోరుకుంటారు. కానీ కవిత అందుకు భిన్నంగా జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ యువతను చూసి సంబరపడిపోతున్నారని ఆయన అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలం బసంతపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. దీంట్లో ఎక్కువ శాతం యువత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిర్లా ఐలయ్య చేస్తున్న సేవ కార్యక్రమాలను చూసి పార్టీలోకి చేరామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పార్టీలో చేరిన వారు తెలిపారు. కాంగ్రెస్ లోకి చేరిన వారిలో సాయి, అనిల్ కుమార్, అరుణ్ కుమార్, నితిన్, సింహాద్రి, మహేష్, వినయ్, శివ, సాయిరెడ్డి, సాయిరామ్, సాయి కుమార్, రాజుగౌడ్, శ్రీను, కనకరాజు, ప్రవీణ్, చిరంజీవి, వెంకటేష్, సురేష్ తదితరులు పార్టీలోకి చేరారు. ఫోటో తీయమన్నా ఈ గ్రామం చూస్తుంటే నిజంగా యువత ఏ పని పెట్టినా ఒక ఖచ్చితంగా సాధించే దిశగా ముందుకు పోతారు. కాబట్టి ఇవాళ బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్న యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయేది యువతనే, యువత రాజ్యమే. కాంగ్రెస్ పార్టీ కూడా యువతకు పెద్ద పీట వేస్తుంది. పెద్ద మనిషి కోటలేవరా.
ఈ గ్రామం చూస్తుంటే నిజంగా యువత ఏ పని పెట్టినా ఖచ్చితంగా సాధించే దిశగా ముందుకు పోతారు కాబట్టి ఇవాళ బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్న యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేది యువతనే యువత రాజ్యమే కాంగ్రెస్ పార్టీ కూడా యువతకు పెద్ద పీట వేస్తుంది మన గ్రామం అభివృద్ధి కావాలన్నా మన మండలం అభివృద్ధి కావాలన్నా మన ఆలయ నియోజకవర్గం అభివృద్ధి యువతకు పెద్ద పీట వేస్తుంది మనతో పెద్ద పీట వేస్తుంది మన గ్రామం అభివృద్ధి కావాలన్నా మన మండలం అభివృద్ధి కావాలన్నా మన ఆలయ నియోజకవర్గం అభివృద్ధి గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ శరీర భాగాలను అసభ్యంగా తడుముకుంటూ బలవంతంగా నెట్టుకుంటూ తీసుకువెళ్లడం మహిళలపై పదల సంఖ్యలో సామూహిక లైంగిక దాడి చేయడం దుర్మార్గమని ఈ దేశమే సిగ్గుపడాలని భారతమాత అంటూ మాతతో పిలుస్తున్న మహిళలకు రక్షణ కల్పించలేకపోవడం కేంద్ర ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టైంకి విధులు హాజరు కానీ డ్యూటీ డాక్టర్లు. పెద్దదైన కడం ప్రాజెక్టు భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటుంది. హిందూపురం చిన్నారికి చిత్ర హింసలపై ఏపీ ఎస్సీపీఆర్ సుమోటో స్వీకరణ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ తెలియజేశారు. ఇవి పొరుకున్న అప్డేట్స్. మరి బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.